Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి తాడతేస్తాం. ఒక్క పెన్ స్ట్రోక్ తో వైసీపీ కార్యకర్తలందరికీ అంతు చూస్తాం. వైసీపీ కార్యకర్తలకు ఒక్కడికి విడిచిపెట్టేది లేదు. ఇది వీళ్ళ తీర్మానాలు. ఇవి నీకు ఈరోజు చెప్తున్నాను. ఆహుతి సినిమాలో విలన్కి ఎలాగైతే ఈడ్చి ఈడ్చి కొట్టారో అలాగే నీకు టెక్కల్ రోడ్డు మీద కొట్టకపోతే ఈడ్చి ఈడ్చి దొర్లించి దొర్లించి కొట్టకపోతే ఐఎమ్ నాట్ దువ్వాడ శ్రీనివాస్. మహానాడులో ఇష్టానుసారం పేలినటువంటి వ్యక్తులకి ఇదే నేను హెచ్చరిస్తున్నాను. మహిళల జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. మా మహిళా సంఘాలు చూసుకుంటారు, మా మహిళలు మాట్లాడతారు. జగనన్న గురించి ఎక్కువ మాట్లాడారు, హద్దులు మీరు మాట్లాడారు, పరిధులు దాటి మాట్లాడారు. మీరు ఇష్టానుసారం మాట్లాడితే జగనన్న కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ఆత్మాహుతి దళంగానే సరే మారిపోతాడు ఈ దువ్వాడ శ్రీనివాస్. విడిచిపెట్టేది లేదు. నాకు ప్రాణం మీద భయం లేదు, జీవితం మీద ఆశ లేదు. నిన్ను రాజకీయ పతనం చేయటమే నా ఆశయం. ఇది నేను చెప్తున్నాను అచ్చెన్నాయుడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు ఇంకోసారి కానీ మీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవడైనా సరే ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారితో మా గురించి మాట్లాడితే ఈ గొంతు ఆగదని తెలియజేస్తున్నాను. దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని తెలియజేస్తున్నాను. డబ్బుంటే నువ్వు రోడ్డు, నేను ఈడ్చిడ్చి కొట్టకపోతే నేను శ్రీనివాస్ కాదు. నీకు ఈరోజు హెచ్చరిక నేను తెలియజేసి చెప్తున్నాను. మహానాడులో పేలిన ప్రతి ప్రలోపనకు కూడా తగిన తీవ్ర పరిణామాలు గుణపాఠం మీకు ప్రజలు చెప్పి తీరతారని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో ఎప్పుడూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేది రూలింగ్లోకి రాదు, భూస్థాపితం కాక తప్పదు.